సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్క్యూ నాయకులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశపు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప యోధులు అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని పీడీఎస్యూ నాయకులు అన్నారు. నిజమైన జాతీయ యోధులుగా గుర్తించాలని అన్నారు. గత 75 ఏళ్లుగా భగత్ సింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేదని మండిపడ్డారు. భగత్ సింగ్ కి భారతరత్న ప్రకటించాలని అన్నారు. పీడీఎస్ ఉస్మాన్ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఈ రోజు నివాళులర్పించడం జరిగింది. ఈ రోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అమరత్వాన్ని కేవలం ఓట్ల పద్దతిలో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. కానీ వాళ్ళని నిజమైన జాతీయ యోధులుగా, అమరవీరులుగా గుర్తించడానికి వాళ్ళు సిద్దపడట్లేదనేది వాళ్ళ 90 ఏండ్ల ప్రాక్టీస్ చూస్తే అర్థమవుతా ఉంది. గత 75 ఏండ్లుగా భారతదేశంలో భగత్ సింగ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేయలేదు. అందుకే మేము ఈ సందర్భంగా పీడీఎస్ ఓయి కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే భగత్ సింగ్ కి భారత జాతి రత్న, భారత రత్న ప్రకటించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల స్మృతిలో వాళ్ళ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ సెంటర్ లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల అమరత్వాన్ని స్మరిస్తూ ఒక స్మృతివనాన్ని, నాలెడ్జ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కావచ్చు, దీని మీద సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను కూడా నిర్వహించడానికి సిద్దమవుతాని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించి స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ పిలుపునిచ్చింది. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్ నివాళులర్పించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ బ్రిటిష్ ప్రభుత్వం ఆధిపత్యం, దోపిడీ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వతంత్ర పోరాట యోధులు. ఇంక్వీల్యాబ్ జిందాబాద్ అనే నినాదంతో దేశంలో యువకులను, ప్రజలను స్వతంత్ర ఉద్యమంలో భాగస్వాములు చేయడం జరిగిందన్నారు. భగత్ సింగ్ ఆలోచనలు, లక్ష్యం, శైలకు ఎటువంటి సంబంధం లేని రాజకీయ క్రీడా పార్టీలు భగత్ సింగ్ బొమ్మని పెట్టుకుని ఓట్లు అడగడం సిగ్గుచేటువని అన్నారు. భారత స్వతంత్ర ఉద్యమంలో సంబంధం లేని వ్యక్తుల చరిత్రను పుస్తకాల్లో పెడుతున్నారు. కానీ భగత్ సింగ్ చరిత్రను పాఠ్య పుస్తకాల నుండి తొలగించిన బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంట్ ఎలక్షన్లో యువకులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా ఓడించి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రభుత్వ సంస్థలు ఉండవు, హింస, హత్యలు, దోపిడీ, మతోన్మాదం పెట్రిగిపోతుందని చెప్పారు.